టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్వయం కృషితో ఎదిగిన వ్యక్తి అని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీకి వచ్చి తన కష్టం శ్రమతో స్టార్గా ఎదిగారు. ఇక ఆయన చిత్రాల్లో రియలిస్టిక్ సీన్స్కు ప్రియారిటీ ఇస్తూ తనకంటూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు. ఈ క్రమంలోనే సుప్రీం హీరో నుంచి మెగాస్టార్ వరకు స్టార్గా ఎదిగారు. టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దగా ప్రస్తుతం చిరు ఉన్నారు. కాగా ఆయనకు కూడా కొన్ని సినిమాల్లో డూప్లు ఉంటారు. అలా చిరంజీవికి 30 ఏళ్ళు డూప్గా వ్యవహరించిన వ్యక్తిని తాజాగా ఈటీవీ వారు ఓ కార్యక్రమం ద్వారా వెలుగులోకి తీసుకొచ్చారు. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ఒక కొత్త షోను ఇటీవల ఈటీవీ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలోనే నిర్వాహకులు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లారు. అక్కడ చిరంజీవికి 30 ఏళ్ళుగా డూప్గా వ్యవహరిస్తున్న వ్యక్తిని గురించి ప్రేక్షకులకు పరిచయం చేశారు. వెస్ట్ గోదావరి డిస్టిక్ పాలకొల్లు మాచూర్కు చెందిన ప్రేమ్ కుమార్ 30 ఏళ్ళుగా మెగాస్టార్ చిరంజీవి డూప్గా చేస్తున్నారు. ఈ విషయాన్ని వారందరికీ చెప్పారు. ప్రేమ్ కుమార్ రికార్డింగ్ డ్యాన్స్ పేరిట స్థానికంగా ఆయనకు ఒక కంపెనీ ఉండగా దాని గురించి వివరించారు. ఇకపోతే ఈ షోలో వచ్చిన ప్రేమ్ కుమార్ రికార్డింగ్ డ్యాన్సర్లు అంటేనే సమాజంలో చాలా చిన్న చూపు ఉందని పేర్కొన్నారు. రికార్డింగ్ డ్యాన్సర్లకు సరైన ఆదరణ లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే తమలాంటి వాళ్ళను ప్లాట్ఫామ్ పైకి తీసుకొచ్చిన ఈటీవీ వారికి థ్యాంక్స్ చెప్పాడు. ఇకపోతే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి డూప్గా వ్యవహరించినందుకు గాను తనకు చాలా ఆనందంగా ఉందని ప్రేమ్ కుమార్ పేర్కొన్నాడు. చిరంజీవి నటిస్తున్న సినిమాల విషయానికొస్తే ఆయన నటించిన ఆచార్య పిక్చర్ ఈ ఏడాది ఫిబ్రవరి 4 విడుదల కానుంది. ఇకపోతే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ చేలో భీష్మా ఫేమ్ వెంకీ కుడుములతో ఓ సినిమా కన్ఫర్మ్ చేసేశారు. ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది.